హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవేలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏదైతే జువాలజీ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన బ్లూ ప్రింట్ అనేది కూడా, అండ్ దాంతోపాటు వెయిటేజ్కి సంబంధించిన గురించి అయితే సో మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియో అనేది అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతే, ఇట్లాంటి లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇంకా మన టాపిక్ చూసుకున్నట్టయితే మనకి సో ఫస్ట్ మనకి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ వచ్చేసేటప్పటికి మనకి టోటల్ మనకి 8 మార్క్స్కి మనకి వెయిటేజ్ అనమాట. సో ఇంకా ఆ 8 మార్క్స్ ఎక్కడి నుండి వస్తాయి అంటే, సో 2 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి, 2 వెరీ షార్ట్ వస్తాయి, 1 క్వశ్చన్ వచ్చేసేటప్పటికి మనకి షార్ట్ ఆన్సర్స్ అనేది అయితే వస్తుందన్నమాట. టోటల్ 8 మార్క్స్. అండ్ నెక్స్ట్ యూనిట్ వచ్చేసేటప్పటికి మనకి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ అనమాట. దీనిలో ఏంటంటే మనకి టోటల్ వచ్చేసేటప్పటికి 16 మార్క్స్ అనేవి అయితే ఈ యూనిట్ నుండి అయితే వస్తాయి. దానిలో వచ్చేసేటప్పటికి దీనిలో 1 లాంగ్ క్వశ్చన్, 1 షార్ట్ ఆన్సర్ అండ్ 2 వెరీ షార్ట్ ఆన్సర్స్ అనేవి అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి యానిమల్ డైవర్సిటీ 1 అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి 2 వెరీ షార్ట్స్ వస్తాయి అండ్ 1 షార్ట్ ఆన్సర్ అనేది అయితే వస్తుంది. టోటల్ 8 మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ 4th వచ్చేసేటప్పటికి మనకి యానిమల్ డైవర్సిటీ పార్ట్ 2 అనమాట. సో దీనిలో కూడా మనకి 8 మార్క్స్ అని చెప్పొచ్చు. సో దీనిలో ఏంటంటే మనకి 2 వెరీ షార్ట్ మనకి షార్ట్ ఆన్సర్స్ అనేవి అయితే ఇస్తారనమాట. అండ్ వెరీ షార్ట్ వచ్చేసేటప్పటికి దీనిలో మనకి 4th యూనిట్లో లేదు. అండ్ 5th మనం చూసుకున్నట్టయితే మనకి 10 మార్క్స్ అనమాట టోటల్ వెయిటేజ్. ఇది 5th యూనిట్ వచ్చేసేటప్పటికి లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవాస్ అనమాట. అండ్ దీనిలో ఏంటంటే మనకి షార్ట్ ఆన్సర్స్ 2 వస్తే 1 వెరీ షార్ట్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, దీనిలో ఏంటంటే మనకి 16 మార్క్స్ వెయిటేజ్ అనమాట. సో దీనిలో మనకి 1 ఎస్ఏ, 2 వెరీ షార్ట్స్ అండ్ ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్ అనేది అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి 7th చాప్టర్ అనేది అయితే కంప్లీట్గా డిలీట్ చేయడం జరిగింది. అండ్ ఇంకా 8th వచ్చేసేటప్పటికి మనకి ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో దీనిలో ఏంటంటే 1 ఎస్ఏ అండ్ 1 వెరీ షార్ట్ ఆన్సర్ అయితే వస్తుంది. సో టోటల్ వెయిటేజ్ వచ్చేసేటప్పటికి మనకి 10 మార్క్స్ అనమాట. సో ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు మీరు ఈజీగా పాస్ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో, సో వాళ్ళు ఏంటంటే సో ఫస్ట్ మీరు 8 మార్క్స్ మీద అయితే మీరు కాన్సన్ట్రేషన్ అనేది అయితే చేయాలి. సో బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ దీనిలో అయితే కొద్దిగా ఓన్గా అనేది అయితే రాయొచ్చు అనమాట. సో మీకు యూనిట్ అనేది అయితే అర్థమైతే సో మీరు 6th అండ్ 8th యూనిట్ 8 మార్క్స్ అనేది ప్రిపేర్ అవుతాయి. సో మీరు కొద్దిగా కంటెంట్ అనేది అయితే అర్థం చేసుకొని సో మీరు కొద్దిగా ఓన్గా రాయడానికి ఛాన్సెస్ అనేది అయితే ఉంటుందన్నమాట 6th యూనిట్ అండ్ 8th యూనిట్. అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కూడా మనం వీడియో అనేది అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉండిద్ది అండ్ మీరు అక్కడ నుండి అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఏదైతే టాపిక్స్ లేవో సో అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అనేది తీసేసుకొని సో మీరు ఇక్కడ ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారంగా మీరు ఎగ్జామ్కి ప్రిపరేషన్ అనేది అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సో మీకు ఇట్లాంటి లేటెస్ట్ డైలీ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.